అదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని గుంటూరు నూతనంగా ప్రారంభం కానున్నటువంటి జనసేన జిల్లా కార్యాలయం నుంచి మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, లక్ష్మి, ఈరోజు గుంటూరు జిల్లాలో పార్టీ కార్యాలయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రారంభించబోతూ ఉన్నారు. ప్రస్తుతం మనం పార్టీ కార్యాలయం దగ్గర ఉన్నాము. పార్టీ కార్యాలయం ఏర్పాట్లకు సంబంధించి దాదాపుగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. గుంటూరులో ఒక సువిశాలమైన భవంతిలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు వెంకటరెడ్డి నగర్లో ఈ పార్టీ కార్యాలయం ఏర్పాటు కాబోతూ ఉంది. ఇక మధ్యాహ్నం 3 గంటలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి ఇక్కడ పూజలు చేయనున్నారు. ప్రస్తుతం పార్టీ కార్యాలయం దగ్గర మనతో పాటు జనసేన పార్టీ సీనియర్ నేత పార్థసారథి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఈరోజు పార్టీ కార్యాలయం ప్రారంభం కాబోతూ ఉంది ఇక్కడ గుంటూరులో, సో దీనికి సంబంధించినటువంటి వివరాలు ఏంటి? ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మన గుంటూరు నగరంలో ఉన్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్లో ఉన్నటువంటి పార్టీ, ఇది బేసిక్ గా గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయం. మీరు చూశారు, ఇది 4 అంతస్తుల సువిశాలమైనటువంటి భవనం. దీంట్లో నుంచి మనం ఈ జిల్లాకు సంబంధించి 17 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నిటి నుంచి కూడా ఇక్కడి నుంచి నిర్వర్తించుకుంటాం. మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ గారు 3 గంటలకు ఇక్కడ వచ్చి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేసిన తర్వాత ఇక్కడి నుంచి ర్యాలీగా మనం ఎల్ఈఎం లాజ్ సెంటర్లో ఉన్నటువంటి లూథరన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ గ్రౌండ్స్ లో బహిరంగ సభ ఏర్పాటు చేశాం. ఇక్కడి నుంచి దాదాపు లక్షలాది మంది ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని చూసుకోవటం కోసం, పవన్ కళ్యాణ్ గారితో నడవటం కోసం ఇవాళ ఒక ర్యాలీగా ఇక్కడి నుంచి ఎల్ఈఎం స్కూల్ వరకు నడుస్తూ ఉంటుంది. ఈరోజు శంకారావం భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ శంకారావం ద్వారా ఏం సందేశం ఇవ్వబోతా ఉన్నారు జనసేన క్యాడర్ కానీ ప్రజలకు కానీ? పవన్ కళ్యాణ్ గారు ప్రజా పోరాట యాత్ర పేరుతో ఉత్తరాంధ్ర జిల్లాలు, గోదావరి జిల్లాలు, అలానే అనంతపురం జిల్లాలు, వీటన్నిటిలో కూడాను ప్రజల సమస్యల మీద, ప్రజల సమస్యలు మనం ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లో మనం తెలుసుకోవాలి. ప్రజలు ఈ ప్రభుత్వ పరిపాలన ఏటువంటి ఇబ్బందులకు గురి అవుతా ఉన్నారో వాటన్నిటి మీద ఒక ప్రత్యక్షంగా అవగాహనకు వచ్చిన తర్వాత మనం ఇవాళ గుంటూరులో జరిగేటటువంటి సభ, ఇది ఒక ఎన్నికల శంఖారావం. ఎన్నికల శంఖారావాన్ని ఇవాళ గుంటూరు జిల్లాలో నుంచే మనం పవన్ కళ్యాణ్ గారు ప్రారంభిస్తారు. వచ్చే ఎలక్షన్స్ లో 2019లో జరిగేటటువంటి ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు క్లియర్ గా చెప్పారు, మనం రాష్ట్రంలో ఉన్నటువంటి 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో ప్రత్యక్షంగా మనం ఓన్లీ వామపక్షాలతో కలుపుకొని మనం పొత్తు ఉంటుంది, వేరే పార్టీలతో ఏది కూడా పొత్తు ఉండదని చెప్పని స్పష్టమైనటువంటి ప్రణాళికని ఇవాళ అన్వీల్ చేయబోతా ఉన్నారు. అలానే గుంటూరు జిల్లాకు సంబంధించి మనందరికీ తెలిసి ఇక్కడ ల్యాండ్ పూలింగ్ పేరుతో ఇక్కడ జరిగినటువంటి 50,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి ల్యాండ్ పూలింగ్ తో తీసుకున్నారు. దాని పందారం, భూ పందారం, భూదోపిడీ ఎలా జరుగుతుందనేది ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్షంగా రాజధాని నగరంలో ఉన్నటువంటి ల్యాండ్ పూలింగ్ విషయంలో స్పందించారు. రైతుల దగ్గర నుంచి మీరు బలవంతంగా భూసేకరణ చేయొద్దు, మీరు భూసేకరణ చేయాలి అనుకుంటే రైతుల్ని భాగస్వామ్యం చేయండి. 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారం రైతు యొక్క కన్సెంట్ తీసుకోవాలి. అలానే మనం అక్కడ చేసేటప్పుడు ల్యాండ్కి సంబంధించి సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కూడా చేయాలని చెప్పని ప్రత్యక్షంగా చెప్తారు. సార్, ఈరోజు శంకారావం సభ ద్వారా త్వరలో ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో జనసేన క్యాడర్ని కానీ నేతలను కానీ ఎన్నికల మూడులోకి తీసుకెళ్ళడానికి ఈ సభ జరుగుతుందని అనుకోవచ్చారు? ఖచ్చితంగా, ఎందుకంటే ఇవాళ జరిగేటటువంటి ఈ సభ మనం ఎన్నికల శంకారావాన్ని పూరిస్తా ఉన్నాం. ఇంకా మనకి ఎలక్షన్స్ ఆల్మోస్ట్ ఒక 90 రోజుల్లోకి వచ్చేసినాయి. గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి 17 నియోజకవర్గాల్లో కూడాను జనసేన పార్టీ చాలా బలంగా ఉంది. ఎంత బలంగా ఉందంటే ఏ నియోజకవర్గంలో మనం ఎక్కడికి వెళ్ళినా సరే మేము ఇంతవరకు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఎవరిని డిక్లేర్ చేయబోయినప్పటికీ ప్రజలు ఎవరైతే మార్పు కోరుకుంటున్నారో, ఇక్కడ అవినీతితో జరుగుతున్నటువంటి రాజ్య పరిపాలన ఏదైతే జరుగుతా ఉందో, తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ చేస్తున్నటువంటి అవినీతికరమైనటువంటి పాలనని ఎదిరించడానికి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి విశేషమైనటువంటి స్పందన వస్తా ఉంది. ఓకే, ఇది మొత్తంగా ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరి ఎన్నికల శంకారావం సభ ఏదైతే ఉందో ఆ సభ వరకు కూడా భారీ ర్యాలీని కూడా చేపట్టబోతూ ఉన్నారు. ఇక ఈ శంకారావం సభ ద్వారా ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలపైన పోరాటాన్ని ఉధృతం చేయడానికి క్యాడర్కు పిలుపునివ్వడంతో పాటు త్వరలో కూడా ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల్లో
క్యాడర్ ని సిద్ధం చేయటం అదే విధంగా క్యాడర్ లో జోష్ నింపడం వంటి కార్యక్రమాలు కూడా ఈ శంకరావం ద్వారా క్యాడర్ కి అందించబోతున్నారు అని చెప్పుకోవచ్చు ఇప్పటికే జనసేన అధినేత చేస్తున్నటువంటి పోరాటాలకు ప్రజల నుంచి విశేష స్పందన కూడా వస్తున్నటువంటి సందర్భం ఉంది ఇక ఈ స్పందనను మరింత కొనసాగించడం పార్టీని ఉత్సాహపరచడం అదే విధంగా పార్టీని బలోపేతం చేయటమే లక్ష్యంగా ఈ రోజు ఈ శంకరావ సభ కూడా జరగబోతోంది లక్ష్మి రైట్ థాంక్యూ రమేష్ వి బుల్టిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే